హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ నా పేరు రెడ్డి ఇవాటి వీడియోలో ఏంటంటే చాలా మంది నాకు ఈ మధ్య అడగడం జరిగింది అన్న ఈ యొక్క గేదలకు ఎనుములు ఎనుములు అంటారు కదా మేము రాయలసీమలో ఎనుములు అంటాము సో చాలా ప్రాంతాల్లో గేదెలు అంటారు కదా ఈ పశువులకు సంబంధించి ఏమైనా సబ్సిడీస్ ఉన్నాయా ఎట్లా ఏంటి అనడం జరిగిందన్నమాట సో అయితే అందరికీ అని కాదు కానీ కొన్ని కొంతమందికి ఈ యొక్క ప్రభు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది వచ్చి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఇతర వెనుకబడినటువంటి మైనారిటీ అలాగే కాపు వీళ్ళకు సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క పాడి పశువులకు సంబంధించి సబ్సిడీ లోన్స్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్స్ అనమాట సో ఎట్లా ఏంటి ఏ విధంగా ఉంటాయి దాని డీటెయిల్స్ ఏంటి అన్నది మనం వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం ఇది వచ్చేసి ఈ పథకాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు టోటల్గా ఎన్ని పశువులు సో ఆ పశువుల దాన దాంతోపాటు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ దాంతోపాటు కొనుగోలుకు వెళ్ళడానికి వచ్చినటువంటి ఖర్చులు ఇవన్నీ కలిపి ఒక యూనిట్గా దా దాంతోపాటు పశుగ్రాసం కూడా ఇస్తారు అన్నమాట సో దాన్నంతా కలిసి ఒక యూనిట్గా పరిగణిస్తారు సో దీన్ని వచ్చేసి మనము డైరెక్ట్గా అప్లై డైరెక్ట్గా వెళ్ళి చేసుకోవడానికి ఉండదు ఈ యొక్క ప్రభుత్వ సంబంధించినటువంటి ఏపీఓ బిఎంఎంఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క సబ్సిడీ ని మీరు అప్లై చేసుకోవాలన్నమాట సో అందులో అన్ని రకాల కార్పొరేట్స్కి సంబంధించినటువంటి లోన్స్ అందుబాటులో ఉన్నాయి మీరు ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ సైట్లో కింద ఉంటుంది ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఏంటి దాంతోపాటు మీకు ఏమైనా సలహాలు సందేహ సందేహాలు ఇంకా ఏమైనా తెలియట ఉంటే గన మీరు డిస్ప్లేలో నెంబర్ చూడొచ్చు ఆ నెంబర్ ద్వారా కనుక్కొని మీరు ఎట్లా ఏంటి అని అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి యూనిట్ ధరలో వచ్చేసి ఆ యొక్క షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు అలాగే వికలాంగులకు సంబంధించి డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఉంది అలాగే ఇతర వెనుకబడిన కులాలు మన కాపు మైనార్టీ సంబంధించినటువంటి వారికి అరవై శాతం సబ్సిడీ ఉంటుందన్నమాట సో టోటల్గా యూనిట్ ఒక ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు తీసుకుంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు డెబ్బై ఐదు శాతం పోతే మిగిలిన ఇరవై ఐదు వేలు వాళ్ళు కట్టవలసి ఉంటుందన్నమాట సో ఇరవై ఐదు వేలు కూడా మీరేమీ చేయాల్సిన అంటే మీరు చేతి నుంచి కట్టాల్సిన పని లేదు సో వివిధ బ్యాంకుల నుంచి మీకు లోన్లుగా అనమాట సో వాళ్ళే ఆ యొక్క కార్పొరేషన్ సంస్థే అన్నమాట సో ఎవరు కూడా దీంట్లో ఒక రూపాయి కూడా మీరు చేతి నుంచి కట్టాల్సిన పని లేదు ఆ యొక్క సబ్సిడీ అమౌంట్ పోగా మిగిలిన డబ్బును మాత్రమే మీ దగ్గర ఉంటే కట్టచ్చు లేదు అంటే లోన్ల ద్వారా వాళ్ళే ఇప్పిస్తారు సో ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి మీకు వచ్చిన ఆదాయంలో నుంచి కట్టవలసి ఉంటుంది ఆ డబ్బుల్ని మరోసారి చెప్తున్నానండి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు అలాగే వికలాంగులకు డెబ్బై ఐదు శాతం రాయితీ ఉంటుంది యొక్క పశువులకు సంబంధించి అలాగే ఇతర వెనుకబడినటువంటి కులాలు మైనారిటీ కాపు వాళ్ళకి సంబంధించి అరవై శాతం సబ్సిడీ లోన్లు ప్రభుత్వం ఇస్తుంది అన్నమాట సో మిగిలినది మాత్రం మీరు కట్టవలసి ఉంటుంది సో ఇది టోటల్గా యూనిట్ ధరను ధరను బట్టి ఉంటుంది అలా సో ఎన్ని కావాలి ఏంటి ఏ విధంగా సో అదంతా కలిసి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ వాళ్ళే ఇస్తారు సో దాని ప్రకారం మీరు ఈ యొక్క ఏపిఓ బిఎంఎంఎస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు సో దీంట్లో ఎట్లా ఏంటి ఏ విధంగా చేస్తారు అంటే ఈ యొక్క బర్రెలు లేదా గేదెలు అంటారు కదా సో ఇవి వచ్చేసి హర్యానా పంజాబ్ మహారాష్ట్ర కర్ణాటక అంటే తమిళనాడు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తారన్నమాట ఈ యొక్క కొనుగోలు కూడా ఎట్లా అంటే మీరు ఎవరైతే ఈ పథకంలో లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్తారు అక్కడికి ఆ యొక్క ఎక్కడికైతే ఏ రాష్ట్రానికైతే వెళ్తారో ఆ రాష్ట్రానికి ఆ యొక్క పశు వైద్యానికి సంబంధించినటువంటి అధికారులు అలాగే ఈ యొక్క ఏపీఓ బిఎంఎంఎస్ సంబంధించినటువంటి అధికారులు అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో రైతులు వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత పూర్తిగా అక్కడున్నటువంటి గేదెలను పరీక్షించి అవి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఎంత ధర పడుతుంది వాళ్ళు ఎంత చెప్తున్నారు ఏంటి అవన్నీ కూడా రైతు సమక్షంలోనే నడు జరుగుతుందనమాట సో రైతు ఒప్పుకుంటే సో నాకు ఈ గేదె కావాలంటే ఆ గేదెకు సంబంధించి అతని పేరు అలాగే ఆ వెంటనే ఆ గేదెకు సంబంధించి వెంటనే చెవుకి యొక్క ట్యాగ్ వేసి ఇన్సూరెన్స్ వెంటనే కడతారనమాట సో దానికి సంబంధించి ఇన్సూరెన్స్ అవంతా కూడా ఏ రైతుకు ఏది ఏంటి అన్నటువంటి అక్కడికక్కడే ట్యాగ్ వేసి దానికి ఇన్సూరెన్స్ చేస్తారు సదరు అధికారులు వాళ్ళతో అధికారులతో పాటు మీరు వెళ్ళవచ్చు అన్ని రకాల సదుపాయాలు వాళ్ళే చూసుకుంటారు మీరు ఎట్లాంటి గౌరవపడాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఏంటంటే రైతుకు నమ్మకం కలగాలి వీళ్ళు ఏమంటే అవి ఇస్తారనేటువంటి ఉద్దేశం ఉంటుంది కదా అలా కాకుండా వాళ్ళు రైతుల సమక్షంలోనే ఈ యొక్క పశువులు తీస్తారన్నమాట అధికారులు ఆ విధంగా తీసుకున్నటువంటి పశువులను మీరు నేరుగా అంటే నేరుగా ఇంటికేం తెచ్చుకోవచ్చు లేదు అనుకుంటే అక్కడ నుంచి వైద్య అధికారికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం ఉంటుంది కదా అక్కడ ఒక పశువుల హాస్పిటల్కు ఒక్కొక్క స్థలాన్ని కేటాయిస్తారు ఒక్కొక్క యూనిట్కి సో అక్కడ ఉంచుతారనమాట వీటిని తీసుకొస్తాను సో ఇక్కడ మామూలుగా చాలామందికి అపోహ హర్యానా పంజాబ్ వీటి దగ్గర తెచ్చుకుంటే మనకు పాలు ఇవ్వరు పాలు సరిగ్గా ఇవ్వవు ఈ వాతావరణం సరిపోవు అని అనుకుంటారు కదా సో అట్లేం లేదండి దానికి సంబంధించి వాళ్ళు ఎట్లాంటి దాణ వేస్తారు ఏ విధంగా దానా వేస్తారు దానికి సంబంధించిన దానా మనం కూడా వేయగలిగితే అన్ని రకాలైనటువంటి పాలు ఇస్తాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని సో చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ యొక్క పశువులను మెయిన్గా ఇక్కడికి పశు వైద్యాధికారికి సంబంధించినటువంటి స్థలానికి తరలించి దానిలో మళ్ళీ పూర్తిగా పరిరక్షిస్తారనమాట సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి ఏ విధంగా ఉంది అవంతా చూసుకొని వాళ్ళు మళ్ళీ ఇంజెక్షన్లు వేస్తారు వేస్తారన్నమాట అంటే మన వాతావరణానికి తగినటువంటి ఇంజక్షన్ వేస్తే సెట్ అయిపోతుంది అక్కడ దానా అవన్నీ వాళ్ళే చూసుకుంటారు అక్కడ నుంచి మీకు ఓకే అనుకుంటే సో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు వెంటనే తీసుకెళ్తాము అనుకుంటే కదా మీరు అక్కడ నుంచి తీసుకెళ్ వెంటనే రైతులు తీసుకెళ్లొచ్చు అంటే దగ్గరగా ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు అయితే ఈ యొక్క ప్రభుత్వము డైరెక్ట్ వెహికల్స్ ఉంటాయి కదా ఒకే వెహికల్ తిరుగుతుంది అన్ని ఊళ్ళకు తిప్పేసేసి ఒకరి ద్వారా తర్వాత ఒకరికి ఇస్తారు అలా కాదు మేము సొంతంగా తీసుకెళ్తాము లేదా ఐదు కిలోమీటర్ల పరిధి అవతల ఉంటే కదా మీకు ఎక్కువగా అంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తారు మీకు రవాణా ఖర్చులని మొత్తం రైతుకి సో ఆ డబ్బులు తీసుకొని మీరు అక్కడ నుంచి వెంటనే తీసుకెళ్ళచ్చు లేదు మేము ఇంకా కొద్ది కాలం ఇక్కడే ఉంచుతాము అది మాకు సెట్ అవుతుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం ఇంకా ఏమైనా వస్తుందో ఇక్కడికి వచ్చింది కదా ఏమైనా దానికి రోగాలు ఏమైనా వస్తాయి లేదా పాలు తక్కువ ఇస్తుందేమో చూ పరిర పరీక్షించాలనేటువంటి ఉద్దేశం ఒకటైనా రైతుల అంగీకారం మేరకు పది రోజుల వరకు అక్కడే ఉంచుకోవచ్చు అనమాట ఆ యొక్క వైద్యాధికారి సంరక్షణలోనే అవి ఉంటాయన్నమాట టోటల్గా వాళ్ళే చూసుకుంటారు దానికి సంబంధించిన దాన ఇవన్నీ కూడా పది రోజుల పాటు టోటల్గా వాళ్ళే చూసుకుంటారనమాట మీరేమీ రైతులు అక్కడ ఉండి చూసుకొని చేయాల్సిన పట్లేదు కాబట్టి మీరు గమనిస్తూ ఉండొచ్చు పది రోజుల పాటు అక్కడే ఉండి సో మీరే పాలు పిండి ఎన్ని పాలు ఇస్తుంది ఏంటి ఏ విధంగా ఇస్తూ ఉంది సో దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అవన్నీ కూడా మీరు రైతులు ఎవరైనా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన రైతులు కూడా అక్కడే ఉండి మీరు కూడా చూసుకోవచ్చు లేదంటే వెళ్ళిపోయి సో ఆ పది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే అవంతా కూడా మళ్ళీ ఈ యొక్క పశువులు డాక్టర్ చూస్తారనమాట ఒకవేళ ఆ గేదె ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అయిపోయి సరిగ్గా లేదు సరిగ్గా ఇవ్వడం లేదు అనుకుంటే ఉద్దేశం ఉంటే కన్నా ఆ యొక్క గేదెను మళ్ళీ మా రీప్లేస్ చేస్తారనమాట ఆ పది రోజుల లోపల పరిరక్షించిన తర్వాత సో దాన్ని బట్టి మీరు రైతులు ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట కాకపోతే ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ లోన్లన్నీ అంత తొందరగా సులభంగా రావండి అది బాగా చూసుకోవాలి మీరు అప్లై చేసిన తర్వాత కొంతకాలం పడుతుంది సో దాని తర్వాత మళ్ళీ వెళ్ళడానికి కొంతకాలం పడుతుంది ఇదంతా కూడా ఒక పెద్ద లెంతీ ప్రాసెస్ లాగా ఉండేది కాకపోతే ఇప్పుడు ఏర్పడిన కొత్త గవర్నమెంట్ కొంచెం తొందరగానే చేస్తుంది అనేటువంటిది ఉంది కానీ సో దానికి సంబంధించి కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అవంతా కూడా ఏది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏ సబ్సిడీ కూడా అంత తొందరగా రావు అనమాట సో మనం ఇప్పుడు అప్లై చేసుకుంటే కొన్ని నెలలు రోజులు పట్టచ్చు నెలలు పట్టచ్చు ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది సో ఆ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు క్లియర్గా కనుక్కోవచ్చు సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు అవన్నీ ఏం కావాల్సిన సరే నేను డిస్ప్లేలో మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదండి సో అది వచ్చేసి ఈ యొక్క ఈ లోన్స్కి సంబంధించినటువంటి ఎలాంటి సందేహాలైనా వాళ్ళు నివృత్తి చేస్తారన్నమాట కాకపోతే మీరు క్లియర్గా కనుక్కోవాలి సో మీకు ఎట్లా ఉంది ఎంత యూనిట్ కావాలి ఎంత మీరు ధర పెట్టగలరు సో మీ దగ్గర ఏమైనా సొంతంగా డబ్బులు ఉన్నాయా మెయిన్గా ఏంటంటే ఈ యొక్క పశువుల సంబంధించినటువంటి డైరీ ఫామ్ పెట్టడం పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ ఏంటంటే దాన్ని మెయింటైన్ చేసేటటువంటి మెలకులు తెలుసుకోవాలి ఊరికి ఏదో ఈ లోన్లు వస్తున్నాయి అట్లా పెట్టుకోవడము అట్లా కాకోకుండా చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద పెట్టేసుకొని ఈ యొక్క మిగతా వాళ్ళు అమ్మేసుకోవడము లేదా సబ్సిడీస్ వచ్చేస్తే దండిగా వస్తుంది ఆ విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఇలాగే చేస్తున్నారనమాట సో అట్లాంటి కాకుండా అలా కాకుండా నిజంగా లబ్ధిదారును చూసుకొని వాళ్ళకు ఎట్లా ఎక్కడ అమ్మకోకుండా ప్రభుత్వం కూడా కొంచెం చర్యలు తీసుకుంటే దీన్ని పక్కదారి పట్టకోకుండా యువ ఎవరైనా యువకులు అంటే యువకులు అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి యువకులు చాలామంది డైరీ ఫామ్ సైడ్ నిలుస్తున్నారు కదా సో అట్లాంటి యువకులకు ఈ విధంగా కార్పొరేషన్ ద్వారా లోన్లు సబ్సిడీ ద్వారా ఇప్పించేసి ఒక డైరీ ఫామ్ పెట్టిస్తే చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళు అయితే కసిగా చేస్తారు ప్లస్ ఉద్యోగం ఉండదు కాబట్టి చాలా నీట్గా కరెక్ట్గా చేసుకోగలనమాట సో ఆ విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించినట్లయితే ఈ యొక్క యూత్ కూడా మీరు ఉద్యోగ భద్రతను ఉద్యోగం లేకపోయినా సరే సో దీని ద్వారా యొక్క డైరీ ఫామ్ పెట్టుకొని బాగా సంపాదించుకోగలరు వాళ్ళ యొక్క ఉద్యో వాళ్ళ యొక్క భవిష్యత్తుకు భరోసా కూడా ఉంటుందన్నమాట చాలామంది ప్రస్తుతం ఒక డైరీ ఫామ్ గురించి అడుగుతున్నారు లోన్ల గురించి అడుగుతున్నారు ఎక్కువగా యూతే అడుగుతుంది కాబట్టి ఆ యూత్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వం ఏదైనా దీనికి సంబంధించి ఒక సబ్సిడీ లాగా ఒక కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేసి ఈ విధంగా డైరీ ఫామ్కి కూడా వాళ్ళు ప్రోత్సాహం అందిస్తే యువకులు మంచి మంచిగా చూసుకోగలరు చేసుకోగలరు అనమాట సో మరొకసారి చెప్తున్నానండి ఈ యొక్క పా పాడి పశువులు రాయితీ వచ్చేసి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనారిటీ కాపులు ఇతర వెనుకబడినటువంటి వారికి మాత్రమే ఇస్తారు ఇది వచ్చేసి యూనిట్ ధరను బట్టి ఉంటుందండి సో మీరు మీకు నాలుగు లక్షలు పడచ్చు ఐదు లక్షలు పడచ్చు ఆరు లక్షలు పడచ్చు మీరు ఎన్ని తీసుకుంటారు ఏంటనే దాన్ని బట్టి దాన్ని టోటల్గా దానికి ఇన్సూరెన్స్ మూడు నెలల దాన దాంతోపాటు పశుగ్రాసం ఖర్చు అన్నీ కలిపి ఒక యూనిట్గా నిర్ణయిస్తారు ఆ యూనిట్లో నిర్ణయించిన దాని ప్రకారం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు డెబ్బై ఐదు శాతం రాయితీ వస్తుంది అలాగే మిగతా వాళ్ళకి మైనార్టీ కాపులకు అరవై శాతం రాయితీ వస్తుంది అది పోంగ మిగిలిన డబ్బును వివిధ బ్యాంకుల ద్వారా ఈ యొక్క కార్పొరేషన్లే సమకూర్చి రైతుల ద్వారా నెలకు కానీ మూడు నెలలు కానీ ఆ యొక్క బ్యాంకును బట్టి కట్టిస్తారన్నమాట సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు సలహాలు మీరు డిస్ప్లే ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇంకా ఏమైనా మీకు తెలియనివి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా సదర అధికారులతో రిప్లై రిప్లై ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు సో నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తెలుసుకొని చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ యో జై హింద్ జై రేతన్న